హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా సొంత సర్వే వీడియోని అయితే పెట్టట్లేదు, ఒక నేషనల్ మీడియా ఛానల్ టైమ్స్ నౌ మీ అందరికీ తెలిసే ఉంటుంది, వీళ్ళ చేసిన సర్వే గురించి మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ పంచుకునే ముందర నేను కొన్ని విషయాల్లోకైతే నేను వెళుతున్నాను. అసలు ఈ సర్వేలో ఎంత నిజముంది, అసలు వీళ్ళు ఇప్పటిదాకా ఎన్ని సర్వేలు చేశారు, అందులో ఎంత యాక్యురసీ అంటే ఎంత రియాలిటీకి దగ్గరగా ఉంది అన్న అన్ని విషయాలని కూడా నేను ఈ వీడియోలో మీ ముందర ఉంచుతాను. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే కానీ నేను ఏం చెప్తున్నానో ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది అయితే మీకు అవగాహన రాదు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఓకే, ఈ టైమ్స్ నౌ అనే న్యూస్ ఛానల్ ఇండియాలోనే లీడింగ్ అంటే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అన్నమాట. సో వీళ్ళు చెప్పే ప్రచురించే ప్రతి కథనం కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది నేనేదో చెప్పడం వల్ల అయితే వచ్చింది కాదు, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంస్థ అన్నమాట. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అలాగే వీళ్ళు ఇలాంటి సర్వేలు 2013 నుంచి టిల్ నౌ డేట్ వరకు కూడా చేస్తూనే వస్తున్నారు. సర్వే చేయడం అంటే ఏదో వీళ్ళ ఇంటర్నల్ ఎనాలసిస్ కాదు, కొన్ని లక్షలలో శాంపుల్స్ని తీసుకుని ఆ శాంపుల్స్ని బేస్ చేసుకుని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న ప్రిడిక్షన్స్ అయితే వీళ్ళు బాగా చేస్తారు. ఇప్పటి వరకు అంటే 2013 నుంచి 2023 వరకు వీళ్ళు చేసిన ప్రిడిక్షన్స్ మొత్తం ఎన్నో తెలుసా మీకు? 36 ప్రిడిక్షన్స్ చేశారు. ఈ 36 ప్రిడిక్షన్స్లో కూడా 34 వాళ్ళు చెప్పింది చెప్పినట్టే జరిగింది. అయితే మీరు నన్ను ఒక క్వశ్చన్ వేయొచ్చు, మరి ఇంకో 2 ప్రిడిక్షన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి అని. సో ఆ 2 ప్రిడిక్షన్స్ కూడా రాంగ్ అవ్వలేదు. బేసిక్గా ఎలక్షన్స్కి ముందర 1-2 రోజుల ముందర కొన్ని విషయాలు జరగటం వల్ల ఈ ప్రిడిక్షన్ అన్నది కొంచెం వేరయ్యింది. ఎందుకు అంటే ఆ లోకల్గా జరిగిన సందర్భాలు ఆ సమయాన్ని బట్టి అక్కడ కొంచెం ఓటింగ్ అయితే మారుతుంది కదా. సో అలాగ లాస్ట్లో కొన్ని కేసెస్ వల్ల వాటి వల్ల అక్కడ ఎలక్షన్ మూడ్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ చెప్పిన ప్రిడిక్షన్లోనే వచ్చింది. కొంచెం స్వల్పంగా ఓట్లలో మార్పు చెందటం వల్ల గవర్నమెంట్ అయితే వేరైందనమాట. సో వీళ్ళు చెప్పిన 36 సర్వేల్లో 34 వీళ్ళు చెప్పింది చెప్పినట్టయితే జరిగింది. సో అదేవిధంగా ఒక నిన్న కాక మొన్న వీళ్ళు ఒక సర్వేని అయితే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. సో ఆ సర్వేలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు ఉన్నాయి కదా, అంటే 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆ 25 ఎంపీ స్థానాలు ఇప్పటికిప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగితే ఎవరికి వస్తాయి ఈ 25 అన్న సమాచారాన్ని అయితే వాళ్ళ సర్వేని అయితే బయటకు వదిలారు. సో ఆ సర్వేలో మనకి క్లియర్ కట్గా ఏం చెప్పారు అంటే వైఎస్ఆర్సిపికి 25 నుంచి 24 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని. అలాగే అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే తెలుగుదేశం అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు 0 అంటే 0 నుంచి 1 స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇండియన్ టైమ్స్ నౌ అన్న ఛానల్ వాళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్పారు అంటే ఏపీని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అయితే సమాచారాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు 175 out of 175 వై నాట్ అని అంటున్నారు. మరి ఇది ఆల్మోస్ట్ దానికి దరిదాపులుగానే ఉంది. మరి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అన్నదైతే మనకైతే తెలియదు. వీళ్ళ ప్రొడిక్షన్ ఎట్లా చేశారు, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు అన్నదైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఎందుకంటే ఆ సమాచారాన్ని వాళ్ళు కూడా నాకు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళ ప్రొడిక్షన్లో మాత్రము ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు అంటే వైఎస్ వివేకానంద గారి హత్య ఇది కూడా జరుగుతుంది కదా, ఆ కేసు కూడా జరుగుతుంది కదా. సో అలాంటి సమయంలో కూడా ఇలాంటి సర్వే బయటకు వచ్చి ఇప్పుడు కూడా ఆ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది అని అయితే ఈ టైమ్స్ న్యూస్ ఛానల్ అయితే చెప్తుంది. మరి అది ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు నిజం కాదు అన్నదైతే తెలియదు. బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రము వైఎస్ఆర్సీపీకి చాలా బూమ్ ఉందని అయితే ఈ సర్వేలో అయితే వెల్లడవుతుంది. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.